హలో గాయస్, మీ ముందుకు కువైట్ చరిత్ర గురించి, కువైట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీకు కనిపించే ఈ అందమైన సిటీ, ఈ లైటింగ్స్తో వా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. అంతే పీస్ఫుల్గా రిచెస్ట్ కంట్రీగా, వరల్డ్లో ఒక టాప్ మోస్ట్, ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీగా, రిచెస్ట్ కంట్రీ అనమాట ఇది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. అసలు నాకైతే ఆ కళ్ళల్లో ఆనందం, ఆ హ్యాపీనెస్ చెప్పుకోలేకపోయాను. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కువైట్ జర్నీ. ఈ కువైట్ వచ్చేసి ఫస్ట్, ఇక్కడ ఇంత లైటింగ్ ఉండడానికి కారణం ఏమంటే కువైత్ ఇండిపెండెన్స్ డే అంటారు అన్నమాట. ఈ కువైత్ ఇండిపెండెన్స్ డే అనేది మనకు, వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు అంటే జూన్లో వచ్చింది, జూన్ 1961లో వచ్చింది యాక్చువల్గా. కాకపోతే వీళ్ళకి రూల్ చేస్తున్నటువంటి అప్పుడు కువైత్ ఆంగ్లో అనేదాన్ని అప్పుడు ఆ సంవత్సరంలో వెళ్ళిపోయారు. ఇప్పుడు 1899లో వెళ్ళిపోయేసిన తర్వాత అనౌన్స్గా వీళ్ళకు చెప్పింది ఎప్పుడు 1961లో చెప్పారు. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 25నే చేసుకుంటారు అనే దాని మీద ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పబోతున్నా. ఈ లైటింగ్స్ దీనికి దానికి రిలేషన్ ఎందుకు ఏంటి అనే దానిపైన గురించి చెప్పేదానికోసమని ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇక్కడ మనకేంటంటే మెయిన్ ఈ 25th ఇక్కడ కనిపించేటువంటి లైటింగ్స్కి సంబంధం ఏమి అంటే, ఇండిపెండెన్స్ డే కాబట్టి వాళ్ళు డెకరేషన్ చేస్తారు. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అని చెప్పాను నేను, ఫిబ్రవరి 25 అని చెప్తున్నా. మళ్ళీ ఏంటి 1961 అంటున్నారా, వాళ్ళకి అప్పుడు కువైట్ ఆంగ్లో అనే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అప్పుడు వీళ్ళు వచ్చేసి షేక్ అబ్దుల్ అల్ సలీం అల్ సబాహ్ అనే ఒక కింగ్ ఒక రూల్ అనేది పాస్ చేశాడు. అంటే కువైత్కి కొత్త రూల్స్ లాగా, ఒక మనకి ఇప్పుడు ప్రధానమంత్రి ఎలాగో నరేంద్ర మోడీ, ఇక్కడ కూడా 1950లో వీళ్ళు ఒక రాజుని ఎన్నుకున్నారన్నమాట కువైత్ ప్రజలందరూ. అతను ఒక రూల్స్ చేశారనమాట. అప్పటి నుంచి అతను రూల్ చేసుకుంటూ షేక్ అబ్దుల్ అల్ సలీం సబా అనే కింగ్ 1950లో మనకు కింగ్ రూల్ చేసేదానికి పాటించారన్నమాట. ఎవరు ఈ కువైత్ రాజు, ఎప్పటి నుంచి ఈ పాలన ఆచరణలోకి వచ్చింది అంటే, ఇక్కడ ఓల్డెస్ట్ సిటీ అనేసి ఫస్ట్ స్టార్టింగ్లో కువైట్ సిటీ అంటే అక్కడ మెనీ టవర్స్ ఉంటాయి, చాలా టవర్స్ ఉంటాయి అన్నమాట. ఆ టవర్స్ లేకల్లా ఒకటి ఓల్డ్ సిటీ అని నీకు ఆల్మోస్ట్ చెప్పి ఉంటాను, ముబారక్ అల్ సబాహ్ అని. అతను ఒక సిటీగా కన్వర్ట్ చేసి ఆ సిటీ అభివృద్ధిని వచ్చినాడు అనమాట ఫస్ట్ కువైట్లో. అదే చాలామంది మనకు మోస్ట్ ఆఫ్ దిగా చెప్పుకుంటూ ఉంటారు, ముబారకియా ముబారకియా అనేసి. సో అప్పటి నుంచి ఆ కువైత్ సిటీని రూపొందించాడు అనమాట. అప్పుడు ఎప్పుడు 1996 1915 వరకు ఓ పురాతన కాలంలో రాజు ఉన్నాడు, అప్పుడు ఆ రాజు పెట్టిన దాన్ని ఈ షేక్ అబ్దుల్ అల్ సలీం అనే ఒక కింగ్ వచ్చేసి కువైత్ని రూపురేఖలు మార్చాడు మామూలుగా అయితే. కానీ ఇక్కడ మెయిన్లీ వచ్చేసి మీకు కనిపిస్తున్న అన్ని టవర్స్ లేకల్లా మీకు స్టార్టింగ్లో కనిపించిన ఒక టవర్ ఉంటుంది, లిబర్టీ టవర్ అనేసి. ఈ లిబర్టీ టవర్కి ఇప్పుడు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి, ఈ కన్స్ట్రక్షన్లన్నీ మోస్ట్ ఆఫ్ ది ఈ కువైట్ సిటీలో ఒక పార్ట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ జెండాలంతా, ఇది కువైత్ నేషనల్ ఫ్లాగ్ అన్నమాట. ఓకే, ఈ కువైత్ మెయిన్ ఒక రిచెస్ట్ కంట్రీగా ఎదగడానికి కారణం ఏమి అంటే, ఇక్కడ వాళ్ళకి వచ్చేటువంటి ఆయిల్, లైక్ అంటే కువైత్ డిపెండ్ అయ్యేది దేనిపైన అంటే పెట్రోలియం అని అందరికీ తెలుసు. పెట్రోలియంలో ఇక్కడ ఉండేంత ఇక్కడ లేదన్నమాట, ఎందుకంటే వీళ్ళకి ఫ్రీ ఆఫ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక దినార్ వచ్చేసి మన ఇండియన్ అమౌంట్లో 270 రూపాయలు ఉందన్నమాట ఒక దినార్ వాల్యూ. ఓకే, ఒక దినార్ వాల్యూ వితౌట్ ట్యాక్స్, ట్యాక్స్ లేని దేశంగా ఇక్కడికి వచ్చేసి ఎందుకు ఇంత ఉంటారు అంటే, గల్ఫ్ కంట్రీస్లో మెయిన్ ప్రాబ్లం
మెయిన్ ఎంజాయ్ చేసేదానికి కాకపోయినా, బట్ డబ్బులు ఉంటే అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చింది ఎందుకు ఉంటారు అంటే మెయిన్ జీరో ట్యాక్స్. చూస్తున్నారు కదా ఎంత అందమైన టవర్స్ ఉన్నాయో. ఈ బస్సెస్ కానీ, బస్సెస్ చూడండి ఒకసారి. అంటే చిన్న సిటీనే నైట్ టైం చూడాలి. సిటీ అంటే లగ్జరీ లైఫ్కి మారుపేరులాగా ఉంటుంది. అంటే మనకు ఉన్నాయనుకోండి, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై అన్నీ ఉన్నాయి. బట్ కానీ ఈ దేశంలోకి వచ్చేసి ఇది హైలైట్ అన్నమాట. నేను నోట్ కంపారిజన్, ఇక్కడ టవర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఈ టవర్స్ లెక్కల్లో ఫస్ట్ లిబర్టీన్ టవర్, ఆర్యా టవర్స్, కోయిట్ టవర్స్. ఇవి కోయిట్ టవర్స్ అనేటివి, ఇవి గుండ్రంగా ఉండే పైకి ఇలా ఉంటుంది అన్నమాట. అది ఉంటుంది. కాకపోతే ఇక్కడ రిచెస్ట్ ఏరియాస్ వచ్చేసి మెయిన్ అబ్దుల్లా సలీం ఏరియా, అది ఒక ఏరియా అన్నమాట. షువేక్, ఓకే, సేమియా, సేమియా కాదండి సామియా, ఇలా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇంకా కొన్ని రోజులే ఉంటాను, అందుకనే నేను ఫుల్ తిరిగేస్తున్నా కోయిట్ అంతా. ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఫుల్ అయితే తిరిగేసి వెళ్ళిపోవాలనుకున్నా. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కూడా. సో మీ అందరికీ నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను పెట్టినటువంటి వీడియోస్ అంతా ఓన్లీ సిటీలోనే మాత్రమే. నా ఫ్రెండ్స్ వచ్చారు, నా ఫ్రెండ్స్ మా టవర్స్ కూడా చూపిస్తాను. అక్కడ రెండు టవర్లు కనిపించాయి అనుకుంటా. ఫస్ట్ స్టార్టింగ్లో సనమ్ టవర్ అనేసి, ఈ సనమ్ టవర్ అనేది మా ఆఫీస్ అన్నమాట, ముందు ఉంటుంది. సో మీరందరైతే ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారు. హలో గాయ్స్, కోయిట్ నైట్ టైంలో ఇలా వచ్చాం వారికి అనేసి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇదంతా డెకరేషన్ చేసేసారు, చాలా బాగుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి. మై ఫ్రెండ్ ఇస్ జేమ్స్ అండ్ హీజ్ అల్తాఫ్. హీజ్ అల్తాఫ్. సీ, ఓకే, జస్ట్ బీ ఎంజాయ్ Kuwait towers, swing, is it as it? Alright.